నమస్కారం, వెల్కమ్ టు సశా టీవీ న్యూస్. రాష్ట్ర ప్రజలను నమ్మక ద్రోహం చేయడంలో మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన సాటి అని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి విమర్శించారు. సోమవారం నంద్యాల ఓల్డ్ టౌన్ లోని 4వ వార్డులో కౌన్సిలర్ తబరేజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పూజ బ్రహ్మాదరెడ్డి ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి మాట్లాడుతూ, గత 14 సంవత్సరాలలో అధికారం చేపట్టిన మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా నమ్మక ద్రోహం చేశారని, ఆయనకు ఆయనే సాటి అని మరొకరు సాటి లేరన్నారు. మరోసారి 2024 ఎన్నికల్లో సాధ్యం కాని వాగ్దానాలతో మేనిఫెస్టోను రూపొందించి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు, నమ్మక ద్రోహం చేసేందుకు వస్తున్నారని, ప్రజలను టీడీపీ నాయకులు మాటలతో గురిడి కొట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు. గతంలో ఏ ఒక్క హామీని నెరవేర్చని బాబు నేడు హామీలను నెరవేరుస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉందని, చెప్పిన హామీలనే కాక చెప్పని హామీలను అనేకం నెరవేర్చారని తెలిపారు. అదే విధంగా గతంలో అమలు చేసిన పథకాలకు మరింత ఎక్కువ పథకాలను ప్లస్ చేస్తూ మీ ముందుకు వస్తున్నామని, ఖచ్చితంగా చెప్పిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. నంద్యాలలో ఎమ్మెల్యేగా పనిచేసిన 5 సంవత్సరాలలో కేవలం 3 సంవత్సరాలలో మాత్రమే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించారని చెప్పారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని అనిపిస్తే మాత్రమే ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఎందుకంటే ఇంత ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ప్యాన్ గుర్తుపై ఓట్లు వేస్తామని తెలియజేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం తథ్యమని అన్నారు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేస్తామని, భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, హుమయూన్, సలాం, అక్బర్, టీపు అక్బర్, రసూల్, మాలిక్, వలీ, హుసేన్ రెడ్డి, రామయ్య, సిద్ధం మహేష్, సోహెల్, సుమశ్రీ, రవి, కుమార్, త్రివేది, సురేష్ పాల్గొన్నారు. మా అక్క చెల్లెమ్మలకి, మా అన్న తమ్ముళ్ళకి, మా అవ్వ తాతలకి అందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అప్లో వచ్చే తరఫ సంజాయ కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఎందుకంటే ఈ రోజే ప్రామిస్ చేస్తున్నా, నెక్స్ట్ టైం వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఉండి మొత్తం హిందీలోనే స్పీచ్ కూడా అయిపోయి చేస్తానని చెప్పి తెలియజేస్తా. ఇక్కడ ఒక చిన్న పక్క సందులో వేరే కార్యక్రమం చేసుకోవాలి కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోనని చెప్పేసి కూడా వారికి కూడా మనవి చేసుకుంటూ, మరి పెద్దలందరూ కూడా ఇప్పుడే మీ అందరికి కూడా తెలియజేశారు, 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఈరోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ ఈరోజు కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నా, మీరు ఒకటి ఆలోచించండి, ఈరోజు ఈ 3 పార్టీలే కాదు మిగతా పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మిగతా వేరే పార్టీలు ఏవైతే పోటీ చేస్తున్నాయో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే పోటీ చేస్తున్నాయనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. కేవలం మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కాబట్టి మైనార్టీలను చీల్చే కుట్ర ఇక్కడ జరుగుతుందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. మైనార్టీ ఓట్లలో చీలికొస్తే వైఎస్ఆర్సీపీ వైపు రాకుండా మిగతా పార్టీలకు పడితే అవన్నీ కూడా తెలుగుదేశం వారికి, బీజేపీ వారికి వెళ్ళినట్టుగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నా. మీరు ఒకటే ఆలోచించండి, 2019 ఎన్నికల్లో మన పార్టీ తరపు నుంచి 4-5 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తే 4 గెలిచి అసెంబ్లీకి పంపించినటువంటి ఘనత మైనార్టీలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. మరి ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2014లో 4.5 సంవత్సరాల పాటు మైనార్టీ శాఖకి కూడా మంత్రిగా కూడా లేనటువంటి పరిస్థితిని ఆ రోజు చేసిన విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి ఈ రోజు కూడా 2024 ఎన్నికల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 7 మందికి మైనార్టీ అభ్యర్థులకి ఈరోజు టికెట్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదా కాదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా.
మన పక్కన ఉన్నటువంటి నా మిత్రుడు నా సోదరుడు హఫీజ్ ఖాన్ గారిని రాజ్యసభకి పంపిస్తాను అని చెప్పేసి బహిరంగ స్టేజ్ మీద ప్రకటించిన విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. మరి అలాగే వచ్చిన గోతులో ఒక సంవత్సరం పాటు మన నౌమాన్ అంకుల్ ని కూడా ఉర్దూ అకాడమీ చైర్మన్ గా అలాగే కొనసాగించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. మరి ఈరోజు 13 మంది కౌన్సిలర్లని మన మున్సిపాలిటీలో గెలిపించుకున్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి కోఆప్షన్ మెంబర్ గా మనం సలాముల్లాని కూడా తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా ఇదే మాటని మీరే అమిత్ షా గారితో గానీ లేకపోతే నరేంద్ర మోడీ గారితో గానీ చెప్పగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు కరాఖండిగా లేదు మేము 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్తూ ఉన్నారు. మరి మీ కూటమిలోని పెద్దవాళ్ళేమో తీసేస్తామంటే మీరు ఏ రకంగా అబద్ధాలు చెప్తారు మైనార్టీలకు అని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నంద్యాలని జిల్లా చేసుకున్నాం. ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే 1 నియోజకవర్గంగా తయారు చేసుకోవడానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఒకటే కోరుతున్నా, మీ బిడ్డకు వచ్చిందే 3 సంవత్సరాల అవకాశం, ఈ ప్రభుత్వానికి వచ్చిందే 3 సంవత్సరాల అవకాశం. ఎందుకంటే మొదట్లో 2 సంవత్సరాల పాటు కరోనాలో అందరం కూడా ఇబ్బంది పడి ఎటువంటి పనులు జరగలేదన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. మరి ఆ 2 సంవత్సరాలు పోతే 3 సంవత్సరాల అవకాశం వస్తే ఇంత అభివృద్ధి చేశామే, ఏ ఎమ్మెల్యే గాని ఏ ఎంపీ గాని పూర్తి స్థాయిలో అధికారం ఇస్తే గాని 5 సంవత్సరాలలో ఈ రోజు మనం ఇల్లు కట్టాలంటేనే 3 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది ఒక నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఒక 10 సంవత్సరాల అవకాశం కల్పించాలి. చెప్పిన మాటలే కాకుండా చెప్పని పనులు కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఈబీసీ నేస్తం కావచ్చు, ఆటో అన్నలకి డబ్బులు కావచ్చు, ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టకపోయినా చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మీ బిడ్డ మీరందరూ కూడా గర్వపడేలాగా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి కూడా మీ అందరికి మాటేస్తూ మరి 2024 ఎన్నికల్లో మరి 13వ తేదీన జరగబోతుంది, కేవలం వారం సమయం ఉంది. ఈ వారం రోజుల్లో కూడా మన వాళ్ళందరూ కూడా కష్టపడదాం. కష్టపడి ఫ్యాన్ గుర్తుపై మీరందరూ కూడా ఓటు వేయడమే కాదు ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా ఇద్దరికి ఎంపీ గారికి ఒక ఓటు, ఎమ్మెల్యేగా నాకు ఒక ఓటు వేయించి ఫ్యాన్ గుర్తుని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా అన్న. జై జగన్, జై జగన్. ముఖ్యంగా ఒకటి చెప్పి నేను, 4% రిజర్వేషన్ ఈ మధ్యనే మన కొలిమూల మండలంలో ఒక ఎస్ఐ కూడా ఉద్యోగం వచ్చింది. అట్లే ఇప్పుడు మన మెడికల్ కాలేజీలో దాదాపు 150 సీట్లలో దాదాపు చాలా మంది కూడా ఒక మెడికల్ సీట్లు కూడా అవడం జరిగింది. కాబట్టి దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఎస్టీ మైనారిటీస్ గా పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు మన గుర్తు ఏంటి, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి, సైకిల్ ఎక్కడ ఉండాలి, సైకిల్ లేదు ఇప్పుడు సైకిల్ కనిపిస్తున్నాయా? కాబట్టి దయచేసి వచ్చే ఎన్నికల్లో 13 ఎలక్షన్స్ ఉన్నాయి, మీ ఓటు ఒక ఆయుధం గుర్తుపెట్టుకోండి, ఆయుధాన్ని మీరు ఉపయోగించుకోండి, ఎవరు మేలు చేసిన వాళ్ళకి ఓటు వేయండి. కాబట్టి 13వ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి, కాబట్టి మీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి మమ్మల్ని అత్యధిక ప్రజలతో గెలిపిస్తే మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పార్టీ అని చెప్పి మీకు అంతా తెలుపుతున్నాను. పోనీ ఏ రోజన్నా అన్నాడా చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ ఎస్సీ పార్టీ అని బీసీ పార్టీ అని మైనారిటీ పార్టీని ఏ రోజన్నా అన్నావా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను గట్టిగా తెలుపుతున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2014లో బీజేపీతో జత కట్టాడు, కట్టి వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు. మైనార్టీ సంక్షేమానికి ఆయన ఖర్చు పెట్టింది 2,300 కోట్లు. అదే మన జగనన్న 2 సంవత్సరాలు కరోనా పెట్టుకొని అంటే ఆయన సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మనకు మిగిలింది, అందులో 13,700 కోట్లు డైరెక్ట్ గా వేస్తే ఇండైరెక్ట్ గా 7,300 కోట్లు వేస్తే 21,000 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది ఎవరంటే ఆ మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీద తెలుపుకుంటాను. ఎస్సీ ఎస్టీ కన్నా హీన స్థితిలో మైనార్టీలో ఉన్నారని తెలుసుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు 4% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కోరుకుంటున్నాం. ఏకీ హై ఆప్ లోగోన్ సే గుజారిష్ సే హమారే జిమ్మే వాటే
हमारे एमएलए जनाब रविचंद्र किशोर रेड्डी साहब ने ऐसा डेवलपमेंट करे हैं जैसा जैसी कोई भी गवर्नमेंट ना करी, वैसा हमारी वाईएसआरसीपी नरेंद्र मोदी की गवर्नमेंट है। हम लोग को फायदे की राज्य गरीब लोगों के साथ है, माइनॉरिटीलों के साथ है हमारे जगनमोहन रेड्डी साहब। आपको भाइयों और बहनों आपको मालूम किसके वजह से माइनॉरिटी सामने बढ़ रहे, किस वजह से हमें माइनॉरिटी को फायदा है, ये जगनमोहन रेड्डी साहब ने क्या बोला सोचते हैं। जंगल कट्टर में जगन अजंडो रवि మైనార్టీ జగన్ అజెండోనే మైనార్టీలకు అందరికీ జత కట్టడం ఖచ్చితంగా మనం చేస్తాము, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం మీ యొక్క దీవెనలో అర్థించాలని. ఎందుకంటే వ్యక్తులు చాలా మంది మాట్లాడేది ఉన్నాయి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థం చెల్లిన అందరికీ పేరు పెడుతున్నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. జై జవాన్ రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, సంక్షేమ పథకాలు అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి సత్యమని నాగిరి రవి సింగారెడ్డి అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని 38వ వార్డు వైఎస్ఆర్ నగర్ లో వార్డు కౌన్సిలర్ తూర్పునాటి సావిత్రమ్మ, వార్డు ఇన్ఛార్జి టీవీ రమణ ఆధ్వర్యంలో నాగిరి రవి సింగారెడ్డి, ధరణి రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిలను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాగిరి రవి సింగారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. దాదాపు ప్రతి కుటుంబంలో లబ్ధి చేకూరుందని, మంచి జరిగితేనే ఓటేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారని, ఈ విషయాన్ని గుర్తుంచి ప్రతి లబ్ధిదారుడు వైఎస్ఆర్సీపీకి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కేవలం 3 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధిని చేశారని తెలిపారు. ప్రధానంగా వైఎస్ఆర్ నగర్ 38వ వార్డు పై ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయించి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారని, మరింత అభివృద్ధి చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారని, భవిష్యత్ లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే, అభివృద్ధి మరింత ముందుకు వెళ్లాలంటే ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని, ప్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, శివకృష్ణ, సాయి, నరసింహారావు, అంకాలయ్య, తిరుపతి, జాకీర్, సుబ్బయ్య, నరేష్, కుమ్మరి శివ, అన్వర్ బాషా, బోడిశెట్టి నరేష్, కుమార్ అలీబాషా, విజయ్ కుమార్, దుర్గయ్య, గీత, మదర్ బి, నాగలక్ష్మి, మాధవిలత ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటూ దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ఈ నెల 6, 7, 8వ తేదీన ప్రారంభమైంది. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎక్కడైతే ట్రైనింగ్ నిర్వహిస్తున్నారో అక్కడే ఓటు హక్కు వినియోగించుకునేలా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రిసెండింగ్ అధికారులు,
సహాయ ప్రిసెండింగ్ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు తదితర దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 17,939 మంది పోస్టల్ బ్యాలెట్ల ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 3,372, బరగానపల్లెలో 2,858, డోన్లో 1,970, నందికొట్కూరులో 2,224, నంద్యాలలో 4,800, శ్రీశైలంలో 2,715 మంది ఎన్నికల విధులు, అత్యవసర సేవలకు సంబంధించిన శాఖల ఉద్యోగులు ఉన్నారన్నారు. ఆర్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో వైపీపీఎం హైస్కూల్ జూనియర్ కాలేజ్, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టణంలోని గిరినాథ్ సెంటర్లోని బాలికల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్, డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్, శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో గవర్నమెంట్ బాయ్స్ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలన్నారు. కూటమి పార్టీలు మూకుమ్మడిగా కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలకు లోను చేసిన రాష్ట్రంలో మరోసారి జగనన్న సీఎం గా అధికారాన్ని చేపడతాడని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నంద్యాల మండలం కానాల గ్రామంలో మాజీ మార్కెటార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, పోచ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 5 సంవత్సరాలలో నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కరపత్రాలను ప్రజలకు అందజేసి ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలనను అడ్డుకోవడానికి ఎలాగైనా కుట్రలు పన్ని అధికారం చేజిక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎన్ని చేసినా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయమని, జగనన్న సీఎంగా మరోసారి అధికారం చేపట్టడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని, మంచి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రజలను అసత్య ప్రచారాలతో, మోసపు వాగ్దానాలతో నమ్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. నంద్యాలలో కూటమి అభ్యర్థి సీనియర్ టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫరూక్ నంద్యాలకు చేసిన మంచిని చెప్పాలని, గత 20 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా మంత్రిగా అధికారం చేపట్టినా ఎటువంటి అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు. నంద్యాలలో ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి ఎటువంటి పదవులు అధికారాలను కల్పించలేదని విస్మరించారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్దపీట వేశారని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 4% రిజర్వేషన్లను అందించి ఉన్నత స్థాయికి వెళ్లేందుకు బాటలు వేశారని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో మరింతగా మైనార్టీలకు అవకాశాలు కల్పించామని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిని ప్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మండల ఉపాధ్యక్షుడు రంగారావు, సర్పంచ్ బావమ్మ, ఫరూక్ కాషిం, అక్రమ్ సింగరయ్య, మరియదాస్, ఎంపీటీసీవన్ మొహిద్దీన్ బీ, నాగన్న సుబ్బ నర్సయ్య, మధుబాబు గౌడ్, ధనంజయ రెడ్డి, హుసేన్ వలీ, ప్రసాద్, నాగేంద్ర, ఉదయ్ కుమార్ రెడ్డి మరియు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీరందరూ కూడా చూశారు, గతంలో కూడా మన కానాల గ్రామంలో దాదాపు 6 రోజుల పాటు ఇక్కడ గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా మన గ్రామంలోని ప్రతి ఇల్లు, ప్రతి సందు, ప్రతి వీధి తిరిగి ఈరోజు మీ అందరి ముందుకి మరొకసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. మరి కానాల గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మనం దగ్గర దగ్గరగా 180,00,000 రూపాయలు రోడ్లకి, డ్రైన్లకి ఈరోజు ఖర్చు పెట్టడమే కాకుండా సచివాలయాలు నిర్మించాం, రైతు భరోసా కేంద్రాలు 2 నిర్మించాం, మన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీఎస్ స్కూల్ ని ఈరోజు దగ్గర దగ్గర 20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆ స్కూల్ ని బాగు చేసినటువంటి పరిస్థితి మీరు అందరు కూడా చూశారు. మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు పార్టీలు ఇచ్చేటువంటి హామీలు. ఆ రోజు మేము ఆ పాంప్లెట్లు పంచుతున్నప్పుడు అక్క చెల్లెమ్మలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ చాలా మందికి విశ్వాసం లేదు. ఎందుకంటే అటువంటి పేపర్లు, అటువంటి కాగితాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ఇచ్చినాడు, దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారేమో అని చెప్పేసి ఆ రోజు మేము ఆ పాంప్లెట్ చేతిలో పెట్టిన వెంటనే మా అక్క చెల్లెమ్మలు చాలా మంది మాతో అనేవాళ్ళు, బొబ్బో అన్న ప్రతి ఒక్కరు వస్తారు పోతారు, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఈ పాంప్లెట్ మా చేతుల్లో పెడతారు, కానీ మా బ్రతుకులు ఎవరు కూడా మార్చరు అని చెప్పేసి ఆ రోజు కొంచెం వాళ్ళు నిష్ఠూరపడటం కూడా విన్నారు.
మరి 2024కి ఈరోజు గర్వంగా ధైర్యంగా దాదాపు సంవత్సరంన్నర కాలంలోంచి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ప్రతి గడప ప్రతి సందు ప్రతి వీధి తిరిగి ఈరోజు అక్క చెల్లెమలని ధైర్యంగా వాళ్ళ ఇంటికాడికి వెళ్ళేసి ఏమక్క మేము చెప్పిన మాట నెరవేర్చినామా లేదా అని చెప్పేసి అడిగే దమ్ము ధైర్యం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, నాయకులకు ఉంది. ఈరోజు అవ్వాదాతల దగ్గరికి వెళ్ళేసి ఈరోజు ధైర్యంగా ఏమవ్వా నీకు పెన్షన్ 3000 చేసినామా లేదా చెప్పని విధంగా ఇంటికాడికి కూడా పెన్షన్ తెచ్చినామా లేదా అని చెప్పేసి ఈరోజు అడిగే ధైర్యము దమ్ము ధైర్యం ఈరోజు జగనన్న పార్టీకి ఉంది అని చెప్పడానికి కూడా చాలా గర్వపడతా ఉన్నా. జగనన్న ప్రభుత్వానికి ముందు ఎప్పుడైనా సరే మీ బిడ్డలకి అమ్మఒడి లాంటి పథకం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఎప్పుడైనా సరే అవ్వాతాతలకి ఇంటికాడికి పెన్షన్ తెచ్చిచ్చినాడా? ఎప్పుడైనా సరే మన గ్రామంలో వాలంటీర్లు అనే వ్యవస్థని తీసుకొచ్చినాడా? లేకపోతే రైతన్నల కోసం రైతు భరోసా లాంటి పథకాన్ని ఎప్పుడైనా ఇచ్చాడా? లేకపోతే అక్కా చెల్లెమ్మలకి 18,750 రూపాయలు 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరి మళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీరు చూసారా? మరి లేకపోతే ఇలాంటి బిల్డింగ్లు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు వచ్చాయా, మన గ్రామాల్లో కనపడ్డాయా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మీకందరికి ఇంటింటికి తిరిగి ధన్యవాదాలు తెలిపి మరలా ఏమైనా అవసరం ఉండి అడగడానికి వచ్చారు. తర్వాత ఇంటింటిగా అడిగిన సమస్యలన్నీ కూడా తీర్చారు. వారు మరలా ఎన్నికలో నిలబడినారు. ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఎంపీ పోచా పెమ్మంది రెడ్డి గారు మరలా ఎన్నికలు నిలబడినారు. కాబట్టి వారు మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చారు. కాబట్టి మీ అందరి తరఫున, మన గ్రామం తరఫున, కాణాల ఐస్ క్రీమ్ కొట్టాలా బాబానగర్ కంపెనీ కొట్టాల తరఫున అపూర్వ స్వాగతం పలికినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి స్వాగతం పలుకుతున్నారు. మన గ్రామ తరఫున శిల్పా సేవ ద్వారా కార్యక్రమాలు చేశారు. శిల్పా సూపర్ మార్కెట్ ద్వారా మనం కూడా కాదా కార్డులు ఇచ్చి అందరూ తెచ్చుకుని 10% రిబేట్ తెచ్చుకున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారి స్వతహాగా చేశారు వారి కుటుంబం తరఫున. అలాగే మన గ్రామానికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కానాలట్టు నాగరంలో నుండి పోయి ఐస్ క్రీమ్ కొట్టాల జన్మమాన దగ్గర నుంచి వేశాం. ఇవన్నీ కూడా శాశ్వతంగా పర్మనెంట్ గా 10 కాలాల పాటు ఉండే కార్యక్రమాలు. అలాగే ఇప్పుడు పాండవపురం రోడ్డు కాడ బ్రిడ్జి కూడా మళ్ళా పునః రోడ్డు వేస్తున్నాం. రోడ్డు వేస్తూ బ్రిడ్జిని చుట్టుపక్కల రైతులకు ఇబ్బంది లేకుండా, వరద నీళ్ళు ఎక్కువైనప్పుడు వానకాలం గేర్లకు ఇబ్బంది లేకుండా, అలాగే కాణాలను తీవకుండా రోడ్డు వేశారు. ఇవి శాశ్వతమైన స్థిరమైన పథకాలు వారి హయాంలో జరిగాయి. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, వారి తండ్రి గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే సేవ చేస్తూ వచ్చింది. మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన వ్యవహారం ఇది. ముఖ్యంగా మీ జీవితాలు బాగుపడాలని కోరుకోతూ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని మీకే ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఉన్నత స్థాయి వర్గాలు కాకుండా బీదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విధంగానే శిల్పమోహన్ రెడ్డి గారి కుటుంబం కూడా ఆ విధంగా, పోచా బ్రహ్మాండ గారి కుటుంబం కూడా ఆ విధంగా చేశారు. మన గ్రామంలో మన గ్రామానికి అభివృద్ధి అయితేనేమి, ఇళ్ల పట్టాలు అయితేనేమి, ఇంకా మన ఊరు డెవలప్మెంట్ అయితేనేమి, నిరుద్యోగ సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించవలసి కోరుతున్నాము. మన గ్రామానికి స్వరాజ్య పాలన వచ్చింది, గ్రామ పరిపాలన వచ్చింది, మన ఇంటి ముందుకు పరిపాలన వచ్చింది. మనం మొదట గతంలో సర్టిఫికెట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా నంద్యాలకు పోవాల్సి వచ్చేది. ఈ రోజు మన ఊరికే మన ఇంటికే వచ్చి మన ముందరికి వచ్చింది. ప్రజలు చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తేనే మీ దగ్గరికి ఓటు వచ్చి అడుగుతాను, లేకుంటే మీరు నేను ఓటు అడగను అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే జగనన్న చెప్పినటువంటి నవరత్నాల ప్రోగ్రామ్ లో 99% మనకు అమలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అమ్మఒడి అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్, చేయూత అయితేనేమి, వృద్ధాప్య పింఛన్లు అయితేనేమి, మన మసీదు గారికి మసీదుకు కాలిపోతే మన ఎమ్మెల్యే గారిని పోయి అడిగితే 50,000 ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చింతకుండా కావున కొత్తగా జమా మసీదు అనేది కట్టుకుంటే దానికి మన దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే 150,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన ఉదాహరణ స్వభావానికి గుర్తు. మనం అపూర్వమైన మెజార్టీతో గెలిపించాలి. మనకి ఇక్కడ చూస్తే మన ప్రజల స్పందనే మనకు బాగా కలుస్తుంది. దీన్ని మనం దిగుడుకృత ఉత్సాహంతో రేపు ఈ తరగబోయే 13వ తేదీ ఎలక్షన్ లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా సైడ్గా పనిచేసి నంద్యాల మండలంలోనే రికార్డు మెజార్టీ మన కామాల గ్రామానికి తెప్పించవలసిందిగా కోరుతూ వచ్చే 5 ఏళ్లు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి వైఎస్ఆర్ సిపి రావాలని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సత్యమణి శిల్ప రమాదేవి ఆకాంక్షించారు.
సోమవారం నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ ఎర్రబోలు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అభివృద్ధి సేవా కార్యక్రమాలను వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శిల్పా రమాదేవి మాట్లాడుతూ 2019లో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై విశ్వాసంతో 151 సీట్లను అందించి అధికారాన్ని అందించారని, ప్రజల నమ్మకం విశ్వాసాన్ని వమ్ము చేయక రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, పేదల సంక్షేమానికి నవరత్నాలు అమలు చేశారన్నారు. వచ్చే 5 సంవత్సరాలలో ఇలాగే అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని కోరారు. అలాగే నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని, నంద్యాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అప్పిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బసవ పున్నారెడ్డి, సుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డి, శేషిరెడ్డి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతే రాజుగా వ్యవసాయం పండుగల ప్రతి పల్లె పచ్చగా ఉండాలంటే మనసున్న జగనన్న మళ్లీ రావాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి సోదరి శిల్పారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవని పరిస్థితిలో రబీ ఖరీఫ్ సీజన్లను పంటల సాగుకు నీరందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతు సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయానికి చేయూత అందించాలని కోరారు. సోమవారం గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామంలో సర్పంచ్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి, భవిష్యత్తులో చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశారు. ప్రచారంలో అడుగడుగున పూలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగాని రైతన్నలను అవమానపరిచారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాలను సమానంగా అభివృద్ధి చేశారని, ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ప్రోత్సహించారని, ప్రతి గ్రామంలో ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులతో రైతులకు సమాచారాన్ని అందజేసి వ్యవసాయాన్ని పండుగల చేశారని తెలిపారు. మరోసారి జగనన్నను నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిని ప్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ అమలుపై నారా చంద్రబాబు లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నారు. గత 4 నెలల క్రితం ఈటీవీలో రామోజీరావు అందించిన ప్రత్యేక కథనంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతం అంటూ అన్నదాత కార్యక్రమంలో ప్రచారాన్ని అందించారు. ఇప్పుడేమో ఎన్నికల ముందు చంద్రబాబు కోసం దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ చట్టం వస్తే మీ భూములు మీవి కావంటూ భయపెట్టే రాత కోతలను వండి వారుస్తున్నారు రామోజీ. ఈ కథనం ఈటీవీలో ప్రసారం అయిందని తెలిసి ప్రజలు విస్మయం చెందుతున్నారు. 2019లో ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్ ఈ చట్టం అమలుతో భూ కబ్జాలకు తెరపడుతుందని కేశవ్ అన్నారు. ఇప్పుడేమో ఎన్నికల సందర్భంగా యూటర్ను తీసుకున్న టీడీపీ చంద్రబాబు, లోకేష్ మీ భూములు లాక్కునేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీశారు. తెలుగుదేశం మాయలో పడితే, ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం చేపడితే మీ భూములు లాగేసుకుంటారు, కబ్జాలు చేస్తారని జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. జనసేన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీని విమర్శించాడు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది కేంద్రంలో నీతి ఆయోగ్ ప్రతిపాదించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. కూటమి పార్టీలు రోజుకో మాట, ఎన్నికలలో మరో మాట మాట్లాడుతూ తాము చెప్పిన వాటికే కొత్త భాష్యం చెబుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని సమర్థిస్తూనే నేడు విమర్శించి వైసీపీ వైపు దుష్ప్రచారాన్ని చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు. ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్న టీడీపీ కూటమిని ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కథనాలు అల్లుతూ ప్రజలను ప్రకద్రోవ పట్టిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటువంటి వారిపై ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు ఈసీని కోరారు. టైటిల్ రిజిస్టర్లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మాయలో పడినా కానీ ప్రతి రైతుకి నేను హెచ్చరిస్తా ఉన్నాను, ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ వస్తే
మీ భూములను లాగేసుకుంటారు, మొత్తం కబ్జాలు పెడతారు, మొత్తం ఎస్సీ సెట్ల పేరు మీద మొత్తం వాళ్ళ సంబంధిత వ్యక్తులందరికీ అంటగట్టేస్తారు. అందుకని జాగ్రత్త, తెలుగుదేశం పార్టీ వస్తే మన భూముల్ని మనం కానివ్వకుండా చేస్తారు. తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్ డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే మన దేశంలో కూడా రాజస్థాన్లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తనక తన దగ్గర డబ్బుంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. భూమి ఉంటే ఏ రికార్డు ఉండాలి, ఏ కాగితం ఉండాలి, ఇది చాలామందికి ఆ మాటకొస్తే ఎక్కువ శాతం మందికి పూర్తిగా తెలియని ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, 10ల సంఖ్యలో భూమి రికార్డులు ఉన్నాయి. భూమి కొనుగోలు చేసే రకరకాల కాగితాలు ఉన్నాయి. ఇందులో ఏ కాగితం ఉంటే భూమి మీద హక్కు ఉన్నట్టు, ఏ రికార్డులో పేరు ఉంటే ఆ భూమి మనదైపోతుంది. దీనికి పూర్తి సమాధానం ఎవరు చెప్పలేని ఒక గందరగోళమైన పరిస్థితి. ఎందుకంటే ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు, ఏ కాగితం అంతిమ కాగితం కాదు హక్కుల నిరూపణ చేసుకోవడానికి. భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా సరే భూమి రికార్డుల విషయానికి వచ్చినట్లయితే ఏం చెప్తున్నాయంటే, భూమి రికార్డుల్లో ఉన్న వివరాలు ఇంకెవరైనా కోర్టుకు వెళ్ళి తప్పు అని నిరూపించేంత వరకే సరి అయినవిగా భావించాలి. ఏ వ్యక్తి దగ్గర అయితే పటా కాగితం ఉంటుందో, పటా పుస్తకం ఉంటుందో, ఇక ఆ భూమి ఆ వ్యక్తిదే అని చెప్పే వ్యవస్థ, గ్యారంటీగా చెప్పే వ్యవస్థ ఉండాలి అని చెప్పి గడిచిన 30-40 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రిజంప్టివ్ రికార్డ్ సిస్టమ్ని తొలగించి భూమి హక్కుకి పూర్తి భరోసా ప్రభుత్వం ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనే ప్రయత్నం ఈ దేశంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. భారతదేశం మొత్తంలో ఇప్పుడున్న రికార్డులన్నింటినీ తొలగించి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలని చెప్పి 1989లో ప్లానింగ్ కమిషన్ చెప్తే అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాల ద్వారా ఈ రోజున దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడున్న వ్యవస్థకి ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థకి ఏంటి తేడా, ఎప్పటికి ఇట్లాంటి వ్యవస్థ రాబోతుంది, వస్తే దాని ప్రభావాలు ఏమిగా ఉంటాయి, భూ యజమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశం. ఒక మార్పు, ఇప్పుడున్న భూమి రికార్డులన్నీ మాయమయ్యి ఒకటే ఒక రికార్డు ఉంటుంది భూములకి, వ్యవసాయ భూమి అయినా ఇంటి స్థలం అయినా, అది పట్టా భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా భూదానం అయినా అటవీ భూమి అయినా ఏ భూమి అయినా సరే దాన్ని టైటిల్ రిజిస్టర్ అంటాం. ఇంకా మిగతా రికార్డులన్నీ చెల్లకుండా పోతాయి. దీన్నే కంక్లూజివ్ రికార్డ్ సిస్టమ్ అంటారు. ఈ ఒక్క రికార్డే ఉంటుంది, ఆ రికార్డులో ఉన్న వివరాలనే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, అదే కంక్లూజివ్ రికార్డు. ఆ రిజిస్టర్లో మన పేరు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా కష్టం నష్టం కలిగి ఆ భూమి మీద హక్కు కోల్పోవాల్సి వస్తే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, దాన్ని టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం. కానీ మనం జీవితాంతం కష్టపడిన డబ్బులతోటి ఓ ప్లాటో ఇంత పొలమో కొనుక్కుంటే ఒకవేళ అది చిక్కులో ఉండిపోయింది, ఆ తర్వాత తెలుస్తుంది అది ప్రభుత్వ భూమి అని, ఆ తర్వాత తెలుస్తుంది అసైన్మెంట్ భూమి అని, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది అని, ఏదైనా నష్టం జరిగితే మొత్తం డబ్బులు పోతాయి, మనం పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచైనా చేసుకునే వెసులుబాటు ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి రికార్డులకు స్పష్టత వస్తుంది, ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది కాబట్టి ఏ భూమినైనా కంప్యూటర్లో చూసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అంశాన్ని కూడా గమనించాల్సింది ఏంటంటే, రికార్డులన్నీ కూడా కంప్యూటర్లోనే ఉంటాయి, ఇక మాన్యువల్ రికార్డులు అంటూ ఉండవు. ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమో యుఎల్ పిన్ అంటుంది, యునీక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటుంది. మనిషికి ఆధార్ కార్డో లేదా ఒక ఐడెంటిటీ కార్డు ఎట్లా ఉందో ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ కార్డులో ఉంటాయి.
దాని హద్దులు కావచ్చు, హక్కుల వివరాలు కావచ్చు, బ్యాంక్ లోన్లు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఏమున్నా సరే మనం ఆ నెంబర్ ద్వారా ట్రాక్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇంటి స్థలం ఉన్న వాళ్ళైనా, వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళైనా ఈ భారీ మార్పులు వస్తున్న ఈ సందర్భంగా ఈ మార్పులు ఏంటో తెలుసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.